हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। प्रीवियस व्लॉग लो इक्कड़ वर्क चूसर कदा, नेक्स्ट एम जरुगुतुंदो ई वीडियो चूडंडि। अनकना मुंदु प्लीज सब्सक्राइब माय चैनल। इक्कड़ नुंडि मा पंचदाम यात्र स्टार्ट अयिपोयिंदि, मुंदडिकि वेल्तुन्नामु। इक्कड़ वेल्लगाने माकु हरिद्वार लिंग दर्शनं जरिगिंदि, अक्कड दर्शनं चेसुकोनि मेमु मुंदुकैते वेल्तुन्नामु। इप्पुडु इक्कड़ वेल्लगाने ऋषिकेश వంతన సేమ్ అక్కడ ఉన్నట్టే ఇక్కడ డిజైన్ చేశారు, చాలా బాగుంది చూడడానికి। సైడ్స్లో చూడండి పర్వతాలు కూడా ఉన్నాయి, చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది। ఇక్కడ నుండి ఇంకా మేము ముందుకు వెళ్ళాము, ఇక్కడ బద్రీనాథ్ దగ్గరికి వెళ్ళాము। ఇక్కడ చూడండి శివుడి విగ్రహం ఎంత చాలా బాగుందో లైటింగ్స్తో। ఇక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ కేదార్నాథ్ దగ్గరికి వెళ్ళాము మేము। చూడండి డిఫరెంట్ గా ఉంది లింగం, చాలా బాగుంది కదా। సో ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా క్యూ ద్వారా ముందుకు వెళ్ళాలని చూస్తున్నాం మేము, నెక్స్ట్ ఏం వస్తుందా అని। నెక్స్ట్ మేము వెళ్ళాము మంచు లింగం అమర్నాథ్, చూడండి ఎంత బాగుంది। ఇక్కడ ఏసీ పెట్టి దీన్ని చాలా కూల్ గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా చల్లగా ఉంది అక్కడికి వెళ్ళగానే, చాలా బాగుంది కదా చూడండి। నెక్స్ట్ ఈ గుహ నుండి మేము బయటికి అయితే వెళ్తున్నాము, ఇలా బయటికి వెళ్ళగానే ఇక్కడ అందరూ అభిషేకం చేస్తున్నారు, పాలాభిషేకం మేము కూడా చేసాము ఇక్కడ చూడండి, నేను చేస్తున్నాను। ఆ తర్వాత మా హస్బెండ్ చేస్తాడు చూడండి, మా హస్బెండ్ చేస్తున్నాడు అభిషేకం పాలాభిషేకం। సో అక్కడ నుండి వ్యూ చూడండి, శివుడి వ్యూ చాలా బాగా అనిపిస్తుంది, మేము అక్కడ ఒక క్లిప్ తీసాము, చాలా బాగా అనిపిస్తుంది। ఇక్కడ ఫ్రంట్ వ్యూ ఇదంతా ముందు। సో ఇక్కడ నుండి మేము ద్వాదశ జ్యోతిర్లింగాలని దర్శించుకోవడానికి లోపలికి అయితే వెళ్తున్నాం, గుహ లోపలికి। సో ఫస్ట్ వెళ్ళగానే మాకు మహాకాళేశ్వర్ మధ్యప్రదేశ్ లింగ దర్శనం జరిగింది, చాలా బాగుంది। నెక్స్ట్ అక్కడ నుండి వెళ్ళగానే కాశీ విశ్వనాథ్ స్వామిని దర్శించుకున్నాము చూడండి, పై నుండి వాటర్ పడుతున్నాయి శివుడి పైన। నెక్స్ట్ అక్కడ నుండి వెళ్ళగానే మల్లికార్జున ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం మల్లికార్జునుడు, చూడండి ఎంత బాగుందో। ఇక్కడ నుండి మేము దర్శనం చేసుకొని నెక్స్ట్ వెళ్ళాము, నాగేశ్వర గుజరాత్ ఇక్కడ దర్శనం చేసుకున్నాము చూడండి, ఇక్కడ పాముని ఎలా చేశారో చాలా బాగుంది కదా। నెక్స్ట్ అక్కడ నుండి వెళ్తుండగా నారదుడు కనిపించాడు మధ్యలో, అక్కడ నుండి వెళ్ళగా రామేశ్వర్ తమిళనాడు చూడండి, చాలా బాగుంది కదా ఈ విగ్రహం। ఇక్కడ నుండి వెళ్తుండగా మధ్యలో చాలా ఇలా విగ్రహాలు ఇలా చాలా ఉన్నాయి। నెక్స్ట్ మేము వచ్చేసింది సోమనాథ్ గుజరాత్, శివలింగం చూడండి చాలా బాగుంది। ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ ఉన్నాయి చూడండి లైన్గా, ఆ లైటింగ్స్ వల్ల క్లారిటీ కనిపించలేకపోయాయి కానీ అన్నీ ఇక్కడే ఉన్నాయి, అలా డిజైన్ చేశారు। ఇక్కడ మేము హారతి కూడా తీసుకున్నాం। నెక్స్ట్ వచ్చేసి గ్రీష్ణేశ్వర మహారాష్ట్ర చూడండి, ఈ శివలింగం కూడా బాగుంది। నెక్స్ట్ ఇక్కడ నుండి వెళ్తుండగా మాకు శివుని విగ్రహం కనిపించింది మధ్యలో। నెక్స్ట్ మేము వచ్చేసి వైద్యనాథ్ జార్ఖండ్ చూడండి, ఈ శివలింగం కూడా బాగుంది। ఇక్కడ నుండి నెక్స్ట్ ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్కి వెళ్ళాము చూడండి, ఇక్కడ విగ్రహం కూడా। ఇక్కడ నుండి నెక్స్ట్ ఇది భీమశంకర మహారాష్ట్ర చూడండి, లింగం అయితే డిఫరెంట్గా ఉంది। ఇక్కడ నుండి నెక్స్ట్ వచ్చేసి త్రయంబకేశ్వర్ మహారాష్ట్ర, ఇది కూడా చాలా డిజైన్గా చేశారు, బాగుంది। ఇక్కడ నుండి నెక్స్ట్ వచ్చేసి కేదార్నాథ్ ఉత్తరాఖండ్ చూడండి, మంచులింగం ఇది చాలా బాగుంది కదా।
ఇక్కడ నుండి బయటికి అయితే వచ్చేసాము శివుడి దగ్గరికి, శివ స్టాచ్యూ దగ్గరికి. చాలా బాగుంది కదా, చాలా బాగా అనిపించింది చూస్తుంటే. ఇక్కడ నుండి వెళ్తుండగా ఇక్కడ మ్యాజిక్ కాయిన్ అండ్ దియా ఇస్తారు. సో నేను అవి తీసుకుంటున్నాను. తీసుకొని వెళ్ళగానే ఇక్కడ నిలబడి మొక్కుకొని శివుడి దగ్గర ఆ మ్యాజిక్ కాయిన్ దాని మీద వేయాలి. వేసాను, మొక్కుకుంటున్నాను. సో అక్కడ నుండి ముందుకు వెళ్ళగానే ఇక్కడ ఇలా దీపాలని నీటిలో వదిలేయాలి. సో నేను వెళ్తున్నాను ముందుకి. వెళ్ళి అక్కడ దీపం వెలిగించుకొని నేను కూడా ఆ నీటిలో దీపాన్ని వదిలేసాను, వదిలేసి మొక్కుకున్నాను. అక్కడ నుండి మేము శివుడి దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, మధ్యలో వెళ్ళేటప్పుడు ఆ వెనకాల పర్వతాల నుండి వచ్చే వాటర్ కిందికి వెళ్ళొచ్చు, బట్ దానికి ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి అమ్మవారు అండ్ నందీశ్వరుడు. నెక్స్ట్ అక్కడ నుండి మేము శివుడు ముందుకు వెళ్ళాము, వెళ్ళి మొక్కుకున్నాము. అక్కడ శివ స్టాచ్యూని టచ్ కూడా చేసాము మేము. చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే అదంతా చూసి. చూడండి ఇక్కడ పర్వతాల మీద నుండి వచ్చే వాటర్ దాని కిందికి వెళ్ళొచ్చు. చూడండి క్లియర్గా చూపిస్తున్నాను. ఇదే మనం ఫైనల్గా చూడాల్సిన శివలింగ దర్శన శివోహన్ టెంపుల్ది. మేమైతే హోమగుండ దగ్గరికి వెళ్ళాము. మాకు అక్కడైతే ఒక ధూప్ స్టిక్ ఇచ్చారు, దాన్ని దాంట్లో వేసాము. ఇలా ఉంటుంది ఫ్రెండ్ నుండి వ్యూ చూడండి. నెక్స్ట్ అక్కడ నుండి నవగ్రహ పూజ దగ్గరికి వెళ్ళాము. అక్కడ మాకు ఏదో ధాన్యం లాంటిది ఒక బ్లాక్ క్లాత్లో పెట్టి ఇచ్చారు, దాన్ని పట్టుకొని దాని చుట్టూ తిరిగేసి బయటికి వెళ్ళి అగ్నిగుండంలో వేసాము. చూడండి అందరు వేశారు దాంట్లో. ఇంకా బయటికి వెళ్ళగానే ఎగ్జిట్కి ఇక్కడ అన్ని చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, మనకి ఏదైనా కావాలంటే కొనుక్కోవచ్చు. చూడండి అన్ని రకాలు ఉన్నాయి, షాపింగ్ చేసేవాళ్ళు చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మనసును స్టోరీస్.